ఆవిడ ఎక్కడ ఉంటాడు, ఏ సందర్భంలో ఉండడం జరిగింది అంటే, మన మానవుడు మనం చూసినట్లయితే, వెనుకాల మానవుడు మనం చూసినట్లయితే 5.6 బిలియన్ సంవత్సరాల క్రితమే మానవుడు అనేటువంటి అతను ఆవిర్భవించడం జరిగిందని మనం చెప్పుకోవడం జరిగింది. దాంతో మనం చూసినట్లయితే నెక్స్ట్ మనం మెసపటోమియా రాయడం గురించి కూడా నిన్న లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఈ మెసపటోమియా రాయడం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే, మనం ఎక్కడ ఉంటుంది మెసపటోమియా రాయడం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని చెప్పచ్చుంటే, ఇరాక్ లో ఉంటుంది. ఇరాక్ లో ఉండడం జరిగిందనే విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇరాక్ లో ఎక్కడ ఉంటుందని చెప్పచ్చుంటే, రెండు నదుల మధ్య ప్రాంతంగా ఏదని చెప్పచ్చుంటే మెసపటోమియా అనేటువంటిది, అంటే యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్ నది. యూఫ్రటీస్ టైగ్రిస్ యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్ నదుల మధ్యలో మనకి ఉన్నటువంటి ప్రాంతమే ఏ ప్రాంతం అని చెప్పచ్చుంటే మెసపటోమియా అనేటువంటి ప్రాంతం. ఈ మెసపటోమియా అనేటువంటి ప్రాంతం చూసినట్లయితే, ఈ మెసపటోమియా అనేటువంటి పదం ఎక్కడ తీసుకోవడం జరిగిందని చెప్పచ్చుంటే, గ్రీకు పదం నుంచి తీసుకోవడం అనేటువంటి జరిగిందని చెప్పచ్చు. ఈ పదాన్ని తీసుకున్న పదం గ్రీకు పదం మెసపటోమియా అనే పదం, గ్రీకు పదంలో మెసపటోమియా అనే రెండు పదాల నుంచి ఏది ఆవిర్భవించిందో మనం పరిశీలించినట్లయితే, మెసపటోమియా నాగరికతనేటువంటిది ఆవిర్భవించినటువంటి విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగిందని చెప్పచ్చు. అంటే మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ యొక్క నగర సేవలు ఎలా ఉండేది, ఆ ప్రజ్ఞాపం చూసినట్లయితే వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా మెసపటోమియా నాగరికతలో మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క మొత్తం ప్రజ్ఞాపం దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి నాగరికతనేటువంటి మొత్తంగా ఎక్కడ పరిగణమైనది చెప్పచ్చుంటే రెండు నగరాల్లో పరిగణమైనటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే నగరాలు ఏంటని చెప్పచ్చుంటే సుమేరియన్ అండ్ అక్కాడి, అక్కాడి అనేటువంటి ప్రాంతాలు. అంటే మొట్టమొదటిగా సుమేరియన్ అక్కాడి అనేటువంటి ప్రాంతాల్లోనే ముందుగా నాగరికతనేటువంటి దినశీలింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగిందని చెప్పచ్చు. అంటే దీనిలో మనం పరిశీలించినట్లయితే, దీనిలో పాటు ఇక్కడ చూసినట్లయితే ఇక ఈ ప్రాంతాల్లోనే కొన్ని నాగరికతలో ప్రారంభమైన ప్రాంతంలో 2000 సంవత్సరాలు చూసినట్లయితే మెసపటోమియా నాగరికత ఎక్కడ మనం గుర్తించడం జరిగిందని చెప్పచ్చుంటే భారతదేశ ప్రాంతంలో కూడా మనం గుర్తించినటువంటి జరిగిందని చెప్పచ్చు. ఇంకా మనం పరిశీలించినట్లయితే 1100 సంవత్సరాలు మనం చూసినట్లయితే అసిరియన్ ప్రాంతంలో కూడా మనం ఈ మెసపటోమియా నాగరికత మనం గుర్తించామనేటువంటి విషయాన్ని లాస్ట్ క్లాస్ లో మనం చెప్పమనేటువంటి జరిగిందని చెప్పాం. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం, భౌగోళిక పరిస్థితులు అంటే ప్రజ్ఞాపం మనకి వాళ్ళ యొక్క వ్యవసాయ విధానం అనేటువంటిది ఎలా ఉండేది, ప్రజ్ఞాపులు వాళ్ళు ఉన్నటువంటి భూభాగాలు ఎలా ఉండేవి అంటే, ప్రజ్ఞాపం ఎత్తుపల్లలో ఉన్నటువంటి భూభాగాలు ఉండేవంట, దాంతో పట్టినట్లయితే కొండ నుండి జాలు వారేటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాలు కూడా వాళ్ళకి ఉన్నాయి. అందువల్ల ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తారని చెప్పచ్చుంటే, ఏమా ఇది పశువులు పెంచుకోవడానికి గొర్రెలు పెంచుకోవడానికి ఎక్కువగా ఉపయోగించే విధానాలు కూడా ఎక్కడ చెప్పచ్చుంటే, ఏమా మెసపటోమియా ప్రాంతంలో ఉన్నటువంటిది ఉందని విషయాన్ని మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ ప్రధానమంత్రి చూసినట్లయితే ఏ వృత్తి చేసేవాళ్ళు చెప్పచ్చుంటే, వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు, వ్యవసాయంగా చేసేవాళ్ళు ప్రధానంగా చూసినట్లయితే మనం వ్యవసాయమే వీళ్ళు చూసేటువంటి పనులు అని చెప్పచ్చుంటారు. అంటే వ్యవసాయాన్ని పనుకున్నట్లయితే వ్యవసాయం ఎప్పుడు గుర్తించడం జరిగిందని చెప్పచ్చుంటే 7000 ఇయర్స్ నుంచి 8000 ఇయర్స్ మధ్యలో వ్యవసాయం చేసేటువంటి విధానాన్ని కూడా మనం కనుక్కోవడం అనేటువంటిది తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే పశుపోషణ, దాంతో పట్టినట్లయితే గొర్రెల పెంపకం కూడా వీళ్ళు ఎక్కువగా చేసేవారు అనే విధానం కూడా మనం లాస్ట్ క్లాస్ లో మనం తెలుసుకున్నాం. వీళ్ళు మాట్లాడేటువంటి భాష కూడా చూసినట్లయితే మనకి మెసపటోమియా వాళ్ళు మాట్లాడేటువంటి భాష సుమేరియన్ భాష మాట్లాడారు. భాష అంటే ఏ భాష మాట్లాడారు, సుమేరియన్ భాష మాట్లాడారు. ఈ భాష తీసుకోవడం 2400 సంవత్సరంలో 2400 సంవత్సరంలో ఈ భాష ఏ భాషగా మారిపోవడం జరిగిందని చెప్పచ్చుంటే అక్కడ భాషగా మారిపోయింది. ఏ భాషగా మారిపోయింది, అక్కడ భాషగా మారిపోయిన విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్ లో తెలియడం అనేటువంటి జరిగింది.
ఏ భాషలో మారుతుందని చెప్పొచ్చు అండి. అకారిక అకారిక భాషల మారిపోవడం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పనటువంటి జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క రాజకీయ పరిస్థితిని మనం పరిశీలన చేసినట్లయితే గిరిటి భాష అనేటువంటి వ్యక్తి ఎవరో గిరిటి భాష అనేటువంటి వ్యక్తి చూసినట్లయితే ఈ గిరిటి భాష అనేటువంటి వ్యక్తి ఊరైనటువంటి పట్టణాలను కనుక్కోవడం ఊరైనటువంటి పట్టణాన్ని మొట్టమొదటిగా ఊరైనటువంటి పట్టణాన్ని గుర్తించడం జరిగిందని చెప్పచ్చు. దీనికి వైభవించిన రాజ్యాలు అని చెప్పచ్చు గిరిటి భాష. గిరిటి భాష అనేటువంటి వ్యక్తి ఊరైనటువంటి పట్టణాన్ని కనుక్కోవడం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. దీంతో పాటు ఉన్నట్టయితే ఇంకా వీళ్ళు ఊరేటువంటి పట్టణంలో ఉన్నట్టయితే వాళ్ళు ఎవరు చెప్పొచ్చుంటే వాడు టోటల్గా ట్రావెల్ చేయడానికి ప్రయాణం చేయడానికి కట్టెలు పోయడానికి దేని ఉపయోగించారు చెప్పొచ్చుంటే కంచెల గాడు ఉపయోగించారు. ఊరేటువంటి పట్టణంలో ఉన్న వాళ్ళు గిరిటి భాష వాళ్ళు ట్రావెల్ చేయడానికి కానీ వస్తువులు పోయడానికి కానీ కట్టెలు పోయడానికి కానీ దేని ఉపయోగించారని చెప్పొచ్చుంటే కంచెల గాడుల్ని ఉపయోగించేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు బాబులోనే పట్టణాన్ని కూడా గుర్తించాము. బాబులోనే పట్టణాన్ని కూడా ఇది 850 హెక్టార్లు ఈ నగరంలో మొహంతరు పట్టణం
ఇక్కడ రెండు రెట్లు పెద్ద పట్టణం ఏదని చెప్పొచ్చు అంటే ఊరైనటువంటి పట్టణం. ఊరైనటువంటి పట్టణం చూసినట్లయితే వహన్సుదారు కన్నా రెండు రెట్లు పెద్దగా ఉండేటువంటి పట్టణం ఏదని చెప్పొచ్చు అంటే ఊరైనటువంటి పట్టణం అంట. స్వర్గానికి ఇది స్వర్గానికి లోకానికి మార్గాలు ఉండేవి.
ప్రాచీన నాగరికత ఎలా
మెసపోమియా యొక్క జీవ విధానం అంతా కూడా మనం తెలుసుకోవడం జరిగింది.